డాడీ. నేను పిలిచికెళ్తాలరా పాపని. ఏంటి స్మైలీ? అంకుల్, ఈ పూలు తీసుకొని తల్లో పెట్టుకుంటా. స్మైలీ, వీటిని గన్నేరు పూలు అంటారు. వీటిని తల్లో పెట్టుకోకూడదు. ఎందుకు అంకుల్? వాటిలో పాయిజన్ ఉంటుందమ్మా. వాటిని దేవుని పాదాల దగ్గర మాత్రమే ఉంచుతారు. అవునా అంకుల్? అయితే దేవుడి పాదాల దగ్గర పెడతా. డాడీ. ఏంటిమా? స్మైలీ, దేవుడి దగ్గర పెట్టే పూలు ఎందుకు నా కాళ్ళ దగ్గర పెడుతున్నావు? అన్ని ఇచ్చేవాడిని దేవుడు అంటారు కదా డాడీ. కనిపించిన దేవుడిని ఎప్పుడు చూడలేదు. నాకు అన్ని ఇచ్చేది నువ్వే కదా డాడీ. నువ్వే నా దేవుడు. ఐ లవ్ యూ డాడీ. వస్తున్నా తల్లి. ఒక రౌండ్ డాడీ. సరే ఎక్కు తల్లి. డాడీ నేను డ్రైవ్ చేస్తా. డాడీ వద్దు తల్లి, పిల్లలు డ్రైవ్ చేయకూడదు. నీ ఒళ్ళు అయినా కూర్చుంటా డాడీ. సర్లే రా తల్లి. డాడీ రైట్, చాలా బాగుంది డాడీ. అవునా తల్లి. ఈ మామిడి పండు ఈ రోజు ఎలా అయినా కొయ్యాలా. ఉండు, దీని సంగతి చెప్తాం. ఆ మంచం ఎక్కి కోస్తాం. అమ్మయ్య, ఇప్పుడు దొరికేసింది. స్మైలీ. డాడీ. ఏం చేస్తున్నావు స్మైలీ? మామిడి పళ్ళు కోస్తున్నా డాడీ. చెట్టు మన ఇంట్లో ఉందా? పక్కింట్లో ఉంది. వాళ్ళకి అడగకుండా పీక్కోవడం తప్పు కదా. సగం చెట్టు మన ఇంట్లోకి వచ్చింది కదా డాడీ. అలాంటప్పుడు మనకి కూడా చెట్టు మీద హక్కు ఉంది కదా. నువ్వు చేస్తుందే తప్పు, మరి దాన్ని సమర్థించుకుంటున్నావు. మనం చేసిన తప్పు ఒప్పుకునేంత ధైర్యం లేనప్పుడు ఆ తప్పే చేయకూడదు. సారీ డాడీ. ఈవినింగ్ బయట పిలిచికెళ్తాలే తల్లి. తప్పులన్నీ పిల్లలకు చిన్నప్పుడే నేర్పించాలి, అప్పుడే ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటారు. స్మైలీ, స్మైలీ. డాడీ ఇక్కడే ఉన్నాను. ఇక్కడేం చేస్తున్నావమ్మా? ఆడుకుంటానండి డాడీ. సర్లే బయట రా తల్లి. డాడీ మన ఇద్దరు రన్నింగ్ చేసేద్దామా? సర్లే తల్లి రా. డాడీ మన జీబుని ఎవరైతే ఫస్ట్ ముట్టుకుంటారో వాళ్ళే విన్న. సర్లే తల్లి. స్టార్ట్. ఏ నేనే విన్ నేనే విన్. డాడీ నీకు రన్నింగ్ రేస్లో అన్ని గోల్డ్ మెడల్స్ వచ్చాయి కదా, మరి నాతో ఎందుకు ఓడిపోయావు? అది ఎప్పుడో తల్లి, ప్రాక్టీస్ తప్పిపోయింది కదా. నిజం చెప్పు డాడీ, కావాలని ఓడిపోయావు కదా. అలా ఏం లేదు తల్లి, చాలా రోజులు అయిపోయింది కదా, ప్రాక్టీస్ తప్పై పరిగెత్తడానికి కావడం లేదు. ప్రతి తండ్రి తన కూతురు సంతోషం కోసం ప్రతిరోజు ప్రతి క్షణం ఓడిపోతూనే ఉంటాడు.